తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నేను ఉత్తరమంది ఎందుకు వచ్చానంటే, మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమేం పథకాలు వస్తాయి, మనకి ఎంత లాభం వస్తుంది, మనకి ఎంత లాభం వస్తుంది, ఓకే, ఇప్పుడు మనం ఎంత నష్టపోయినాం, అవన్నీ నేను మీకు తెలియచేయడానికి అని చెప్పేసి వచ్చినాను. ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత ఓటు తెలుగుదేశం ప్రభుత్వంకి వేస్తే మనకి ఎంత లాభం అని ఫస్ట్ మీకు తెలిస్తే మీకు కూడా ఏదో మేము అడిగినాము తెలుగుదేశంకి వేయండి అని అడగడం అట్లా కాదు, మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అప్పుడు ఓ దేనికి వేయాలని మీకు కూడా అర్థమవుతుంది, ఓకేనమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక చాలా వరకు మనకి ఎంత నష్టం ఉందంటే, ఇప్పుడు నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి. ఏవి? కంది బ్యాళ్ళు, నూనె, అన్నీ ఇంట్లో మనం ఏమేమి వాడతామో అవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. తర్వాత గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 600 ఉండేది గ్యాస్ సిలిండరు, ఇప్పుడు 1200 అయిపోయింది. అవి రేట్లు పెరిగిపోయినాయి. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి, బస్సు ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి, ఎక్కడ పోవాలన్నా కూడా. మందు తాగే వాళ్ళకి మందు రేట్లు కూడా పెరిగిపోయినాయి. తర్వాత మన పిల్లలకేమో చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు, అందరికీ ఇళ్లల్లో ఉంటున్నారు, ఎక్కడ పోయినా ఉద్యోగాలు లేవు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏం కంపెనీలు లేవు, మొత్తం పోయినాయి, కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి, అది నష్టం. తర్వాత మనము ఇంతకుముందు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పిల్లలు చదివించుకున్నాక, చదువు అయిపోయినాక ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటారు. ఆ టైంలో ఉద్యోగం వచ్చేంత వరకు మనం వాళ్ళ ఖర్చుల కోసం అని చెప్పేసి మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2000 ఇచ్చేవాళ్ళం, అది లేదు ఇప్పుడు. తర్వాత అమ్మ ఒడి అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచినాక ఏం చేసినాడు, తల్లికి ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తా అన్నాడు, తలా 15,000. కానీ ఇప్పుడు గెలిచినాక అమ్మ ఒడి ఇప్పుడు ఒకరికే ఇస్తున్నాడు, అంతే కదమ్మా, ఒకరికే కదా ఇస్తున్నాడు, ఇద్దరు ఉన్నాయి, ముగ్గురు ఉన్నాయి, అక్కడ వస్తుంది రావట్లేదు కదా. అందువల్ల అది నష్టమే. అన్నీ ఇట్లా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ పోతే మనం ఎంత నష్టపోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. మనకి ఇవన్నీ పోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు ఏమేం లాభాలు వస్తాయో నేను చెప్తా, ఏమేం ఆదాయం ఉంటుందో మీకు చెప్తా నేను. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఫస్ట్ అమ్మ ఒడి చెప్పాను కదా, అమ్మ ఒడి ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు కదా. మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తల్లికి ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 వస్తుంది. ఒక్కొక్కరికి 15,000 అంటే ఇద్దరు పిల్లలుంటే 30,000, ముగ్గురు పిల్లలుంటే 45,000, నలుగురు పిల్లలుంటే 60,000, ఇట్లా అందరి పిల్లలకు వస్తుంది. ఈ కరెంటు బిల్లు పెరిగిందనో లేకపోతే గానో మీకు పొలం ఉందనో ఇవన్నీ తీసేయడం జరగదు, అందరికీ వస్తుంది. అదొకటి. ఏ ఆడబిడ్డకైనా సరే, అంటే 19 వచ్చిన ఏ ఆడపిల్లకైనా 60 వచ్చేంత వరకు ఒక్కొక్కరికి ప్రతి నెల 1500 వస్తుంది. మీ ఇంట్లో ఇద్దరు కోడళ్ళున్నా, ఒక్క కోడలున్నా, ముగ్గురు కోడళ్ళున్నా, వాళ్ళందరికీ వస్తుంది. మీకు 60 వచ్చేంత వరకు మీకు కూడా 1500 వస్తుంది. 60 వచ్చినాక మీకు 4,000 పింఛన్ వస్తుంది. పెద్దవాళ్ళ ముసలిళ్ళకి అందరికీ ఇప్పుడు 3,000 పింఛన్ వస్తుంది, 4,000 వస్తుంది. 4,000 అంటే ఫస్ట్ నెల మన ప్రభుత్వం ఏర్పడినాక, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినాక ఫస్ట్ నెల 7,000 వస్తుంది. ఫస్ట్ నెల 7,000 వచ్చి మళ్ళా నెల నుంచి 4,000 కంటిన్యూస్గా వస్తుంది. ఇప్పుడు 3,000ది, 1,000 పెరిగి 4,000, 7,000. ఎందుకంటే ఈ నెల నుంచి మనం 4,000 ఇచ్చినట్టు, ఆ ప్రభుత్వము ఈ నెలను 3,000 ఇచ్చింది మీకు. ఈ నెల నుంచి మనము ప్రతి నెల 3,000 లెక్కేసుకొని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నెల 7,000, తర్వాత 4,000 వస్తుంది కంటిన్యూస్గా. 4,000 అంటే 1,000 పెరుగుతుంది. మనకి గ్యాస్ సిలిండర్లు నేను చెప్పాను కదా ఇందాక, రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా, అందుకోసం అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు, ఫ్రీ వస్తాయి. మీరు ఎక్కడ పోవాలన్నా బస్సు ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి కదా, అందువల్ల ఉచిత బస్సు ప్రయాణం. మీరన్నా ఎక్కడన్నా పోండి, ఆడోళ్ళు ఆడవాళ్ళు ఎక్కడ, మహిళలు ఎక్కడ పోయినా కూడా మన జిల్లాలో, నంద్యాల జిల్లా చుట్టుపక్కల ఎక్కడన్నా పోండి బస్సు ఛార్జీలు ఫ్రీ. ఏ బస్సు ఎక్కినా, ఎన్నిసార్లు దిగినా, ఎన్నిసార్లు ఎక్కినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బస్సు ఛార్జీలు ఎవ్వరు మిమ్మల్ని ఛార్జీలు అడగరు. తర్వాత రైతులు ఉన్నారు కదమ్మా, రైతులందరికీ పొలం ఉన్న ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి 20,000 రైతు భరోసా వస్తుంది.
ప్రతి రైతుకి వస్తుంది, ప్రతి ఇంటికి వస్తుంది. నిరుద్యోగ భృతికి అంటే మనం, నేను చెప్పాను, మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగం రాకుండా ఇంట్లో ఉన్న పిల్లలకి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా అప్పుడు 2000 ఇచ్చేవాళ్ళం మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అసలు మొత్తానికి తీసేసినాడు. మనం ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఒక్కొక్క పిల్లోడికి 3000 వస్తుంది, అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఒక్కొక్కరికి ఉద్యోగం అప్లై చేసుకుంటే 3000 వస్తుంది ప్రతి నెల, ఉద్యోగం వచ్చేంత వరకు వస్తుంది 3000. ఇప్పుడు అమ్మాయిలందరూ, మీరు మీ ఆడపిల్లల్ని చదివించుకుంటుంటారు కదమ్మా, వాళ్ళకి ఇంటర్ అయిపోయినాక డిగ్రీకి పోవాలా? డిగ్రీకి పోవాలంటే ఆ ఫీజులు, వేలు వేలు ఫీజులు ఉంటాయి, మీ దగ్గర డబ్బులు ఉండవు, సమయానికి కట్టడానికి డబ్బులు లేక చాలా వరకు ఆడపిల్లల్ని ఇంకా సర్లే డబ్బులు లేవులే అని చెప్పి అప్పులు తెచ్చి పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. అందువల్ల మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కలలకు రెక్కలు అనే యాప్లో ఒకటి ఉంది, అందులో మీ పిల్లల్ని పేరు నమోదు చేసుకోమని చెప్పండి. ఇంటర్ అయిపోయినాక డిగ్రీకి పోనీకి కానీ, ఇంజనీరింగ్ పోనీకి కానీ, దేనికైనా సరే మీ పేరు నమోదు చేసుకుంటే అప్పుడు మన ప్రభుత్వము బ్యాంకులకి చెప్పి పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అమ్మాయిలకు ఎవరికైనా సరే వడ్డీ లేని రుణం ఇవ్వాలి, వడ్డీ కట్టొద్దు, పైసా వడ్డీ కూడా లేదు, వడ్డీ లేకుండా మీకు డబ్బులు ఇస్తారు, అవి సంవత్సరానికి ఇంతనో నెలకింతనో ఎంతనో చెప్తారు వాళ్ళు, అంత మాత్రం కట్టుకోవాలి వడ్డీ లే, మీరు ఎంత ఎంత డబ్బులు కట్టిండే అంత ప్రతి నెల కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మన ప్రభుత్వం నుంచి మనకి వచ్చే ఆదాయాలు. తర్వాత ఈ ఓత్రమాన్ దిన్నెలో సారు మీకు ఏమేం పనులు చేసినాడంటే సిసి రోడ్లు వేసినాడు, రోడ్లు వేసినాడు కదమ్మా, వేసినాడు కదా. తర్వాత నీరు చెట్టు కింద కాల్వ పూడిక తీసినాడు, రెండు వాగులు కూడా, ఎందుకంటే గలీజ్ అంతా తీసేస్తే నీట్గా ఉంటుంది కాలువ, ఇంకా నీళ్లు కూడా ఎక్కువ పైకి రాకుండా నీళ్లు కూడా లోపలంటే ఎక్కువ నీళ్ళు వస్తాయి అని చెప్పేసి వాగంతా పూడిక తీసేపిచ్చినాడు జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు. తర్వాత మీకు ఒక కుంట ఉంది కదన్న, ఆ కుంట కూడా పూడిక తీసినాడు, ఎందుకంటే నీళ్లు స్టాక్ వర్షం వస్తే దాంట్లో నీళ్లు దండిగా నిల్వ ఉంటే అవి మళ్ళీ మీకు బోర్లకు నీళ్లు బాగా ఉంటాయని చెప్పేసి ఆ పూడికలు కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తీసేపిచ్చింది. చాలా మంది వరకు కూడా వ్యవసాయం సంబంధించిన పనిముట్లు కూడా ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం, చాలా వరకు కూడా ఇచ్చింది, తీసుకున్నలాగా గుర్తుంటుంది. రైతు రుణమాఫీ కూడా చాలా వరకు కూడా చేసింది మన ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు గెలిచినాక మీకు మీ ఊరికి ఏమేమి చేయాలంటే వాటర్ ప్లాంట్ కావాలని అడిగారు కదా, అడిగారు కదా, ఓకేమ్మా, జనార్దన్ రెడ్డి గెలిచిన వెంటనే వాటర్ ప్లాంట్ ఖచ్చితంగా పెట్టిస్తాం, ఖచ్చితంగా పెట్టిస్తాం. ఇప్పుడు ఆయన పెట్టిన వాటర్ ప్లాంట్లే కదమ్మా అన్ని ఊర్లలో, ఇంతకుముందు ఎక్కడున్నాయి చెప్పండి. అందుకని మీ ఊరికి కూడా ఖచ్చితంగా వాటర్ ప్లాంట్ వస్తుంది. మీ ఊరు ఇప్పటి నుంచి మీకు అది లేదమ్మా, బీసీ జనార్దన్ రెడ్డి గెలిపించుకోండి, అందరికీ చెప్పండి ఊర్లో వాటర్ ప్లాంట్ మీ ఊరికే వేపిస్తాడు సారు. నిలువుగన్ల నుంచి ఓత్రమాన్ దిన్నె దాకా రోడ్డు లేదంట, 3 కిలోమీటర్లు అంటే కదమ్మా, రోడ్డు లేదు కదా. ఆ రోడ్డు జనార్దన్ రెడ్డి వచ్చినాక వేపిస్తాను. ఆయన నాకు ఈ సమస్యలు రాసి పంపించినాడు, ఇది చెప్పు ఆ ఊర్లో, నేను గెలిచిన వెంటనే నేను వేపిస్తానని చెప్పిరా వాళ్ళందరికీ అని చెప్పి నాకు రాసి పంపించినాడు సార్. అందుకే మీకు ఆ సమస్య లేకుండా ఆడవాళ్ళకి మీ ఊర్లోనే మీకు వేపిస్తాం. జనార్దన్ రెడ్డి గెలిచి ఊర్లో అందరికి చెప్పండి, సైకిల్ గుర్తుకు ఓటేసి జనార్దన్ రెడ్డి గెలిపిస్తాము అని చెప్పండి, ఓకేమా. వాటర్ ప్లాంట్ ఒకటి, నిలువుగండ్ల నుంచి ఓత్రమాన్ దిన్నె వరకు 3 కిలోమీటర్ల రోడ్డు అది కూడా వేపిస్తాడు సారు గెలిచినాక. అప్పుడే శాంక్షన్ అయ్యిందమ్మా, కాదమ్మా, అప్పుడే వేపించే వాళ్ళము, అప్పుడే శాంక్షన్ అయ్యింది అది, కానీ అంతలో టెండర్ కూడా అయిపోయింది. మన ఎలక్షన్లు అప్పుడు వెంటనే ఓట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాక కోడ్ వచ్చింది వేయకూడదు, అందువల్ల అది ఆగిపోయింది అట్లనే ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు వేయలేదు, కరెక్టే కదా. అది మళ్ళీ జనార్దన్ రెడ్డి గెలిపిస్తే ఖచ్చితంగా వేస్తాడమ్మా అది. తర్వాత ఐకట్టు దారి నుండి భూమలపాడు దాకా అది కూడా రోడ్డు అడిగినారు, అది కూడా జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా వేపిస్తానని చెప్పాడు. ఈ 4 జనార్దన్ రెడ్డి గెలిచినాక ఖచ్చితంగా మీకు ముందు గెలిచిన వెంటనే ఫస్ట్ వాటర్ ప్లాంట్ మీకు, ఈ రోడ్లన్నీ కొంచెం నిదానంగా అయితే మీ సమస్యలు, మీ ఆడవాళ్ళ సమస్యలు తీరిపోతాయి, ఓకేనా. అదే కదా మీకు సమస్య, అదేమో ఖచ్చితంగా మీకు జనార్దన్ రెడ్డి వేపిస్తాడు. అవును, నేను మీకు క్రికెట్ కిట్ ఇచ్చానా మీ ఊరికి, ఇచ్చినాను కదా. మీరు క్రికెట్ ఎక్కడ ఆడుతున్నారు? తెలలో, అది కూడా పొలాలు ఉన్నప్పుడు ఆడనీకి లేదు.
మీరు గాన మంచి మెజారిటీ జనార్దన్ రెడ్డికి గాను ఇచ్చినారంటే మీకు గ్రౌండ్ తయారు చేపిస్తారా నేను? ఓకేనా? అందరికీ పిల్లలందరికీ పోయి గ్రౌండ్ తయారు చేయించి ఏమేమి గేమ్స్ ఆడతారో అవన్నీ ఇచ్చేస్తాం. స్కూల్ కదా, తప్పకుండా అమ్మ. స్కూల్ కూడా మరమ్మతులు చేపిస్తాం ఖచ్చితంగా. స్కూల్కి బాత్రూము మళ్ళీ మరమ్మతులు ఖచ్చితంగా చేపిస్తాం. అందరికీ నమస్కారం అమ్మ. నేను చెప్పినదన్నా బాగా గుర్తుపెట్టుకోండి. జనార్దన్ రెడ్డిని మీ ఊరు నుంచి మంచి మెజారిటీ ఇవ్వండి. మీరు కోరినటువంటి మేము ఇస్తాం. ఓకేనా? సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం.